హే హాయ్ గాయ్స్ నాకు పుష్ప మూవీ టికెట్స్ దొరికినాయి యాహూ ఎలా ఉందో అంటే చెప్పేస్తా స్టేట్యూ సో ఫైనల్గా అనమాట సో మరి మాకు టికెట్స్ ఎడు దొరికినా అంటే పీవీఆర్ గలరియా సో నేనైతే మస్త్ ఎక్సైటెడ్ ఉన్నా తెలుసా ఎందుకంటే ఫస్ట్ డే అట్లా పుష్ప టికెట్స్ దొరుకుతాయి అనుకోలేదు బట్ ఫైనల్గా దొరికేసినాయి సో మరి మొత్తానికైతే సినిమాకి వెళ్ళిపోతున్నా మరి నాకైతే లోపల అసలు జిల్ జిల్ ఫీలింగ్ వస్తుంది తెలుసా ఎందుకో తెలియదు కానీ Ε, τσουσέσνα ραντε, πούσπα τα γέρελε. ఏ ఫైనల్గా మూవీ చూసి వచ్చేసినాం బయటికి అనమాట అంటే ఇక పార్కింగ్లో ఉన్నాం బైక్ తీయడానికి వెళ్ళింది మా కజిన్ సో దానికోసం మీరు వెయిట్ చేస్తున్నా అండ్ ఈ వీడియోలో నేను ఓన్లీ ఇంట్రడక్షన్ సీన్ వరకే పెడదాం అనుకుంటున్నా ఎందుకనంటే అట్లా సస్పెన్స్ని స్పాయిల్ చేయాలని నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు సో మీరు కూడా అంతే ఎక్సైట్మెంట్ తోటి ఈ మూవీకి పోవాలని చెప్పేసి హార్ట్ ఫీల్ కొడుకుంటున్నాం మరి మూవీ ఎట్లుంది ఏం సంగతి ఏంది కథ రోజు అసలు ఫస్ట్ డే చూసినాం మరి ఇన్ని డేస్ అయితే ట్రైలర్ టీజర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మూవీ చూసేసిన తర్వాత దీని గురించి ఏం మాట్లాడదాం సో పార్ట్ వన్ ఇట్లుంటే కనుక పార్ట్ టూ ఎట్లుంటుంది అన్న ఒక క్వశ్చన్ అయితే నాకు రేజ్ అయింది సో మరి ఎందుకు ఈ సస్పెన్స్ ఏంది ఇవన్నీ అనుకుంటున్నారా మరి అంత తొందరగా ఇవన్నీ రివీల్ చేసేస్తే అయిపోదు కదా వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి నేను ఇప్పుడు ఈ థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తున్న రివ్యూ మీతో షేర్ అని చెప్పేసి అట్లా ఫిక్స్ అయిపోయి అట్లా ఇక ఇక్కడ నిల్చొని ఇట్లా వీడియో తీసుకుంటున్నాను అనమాట సో అది మేడం వెళ్తున్నాం ఇంటికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి చెప్పాను కదా సో చాలా ఎక్సైటెడ్ అట్లా మూవీ వెళ్ళి వాచ్ చేసి వచ్చేసిన మరి ఎట్లుంది రోజా రివ్యూ చెప్పు అంటే షార్గా నాకైతే చాలా బాగా నచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొన్ని రీజన్స్ ఉంటాయి అనమాట ఈ మూవీ వాచ్ చేయడానికి అందులో నాకు అనిపించిన రీజన్స్ చెప్తాను సో ఒకటి వచ్చేసి ఏంటి అని అంటే మన డైరెక్టర్ అయిన సుక్కు మార్క్ ఇట్లా కనిపిస్తుంది అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కి సో అట్లా చిన్న లవ్ స్టోరీని ఎక్కడ కాంప్లికేట్ కాకుండా అంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్యని ఎలా అయితే బ్లాక్ బస్ట్ చేసారో సో అలాంటి ఒక లవ్ మూవీస్ అయిన ఒక స్టైలిష్ మూవీస్ అయినా ఏ మూవీస్ అయినా అలా సోమ్ సామ్ గా చేసేసే మన సుకుమార్ గారు ఫర్ ఫస్ట్ టైం ఇలా ఒక రస్టిక్ అంటే ఒక కల్ట్ మూవీ ఆల్మోస్ట్ లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు అది కనిపిస్తుంటుంది అనమాట సో అలాంటి వండర్ఫుల్ సుక్ గారి మార్క్ కోసం మనం ఈ మూవీ చూడాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మ్యాన్ షో మన పుష్పరాజ్ తగ్గేదేలే మరి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా కాదు ఫైర్ సో అలాంటి రేంజ్లోనే ఫైర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారబ్బా లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలా చూస్తూ కూర్చుంటాం తెలుసా అలా ఉంది తన పర్ఫార్మెన్స్ అండ్ నెక్స్ట్ ఇక మన రష్మిక మన నేషనల్ క్రష్ రష్మిక అని మన ల్లికార్జున గారు క్రష్మిక అంటారంట సో అట్లా తన పర్ఫార్మెన్స్ తోటి అబ్బాయిలే కాదు అమ్మాయిల గుండెల్ని కూడా అలా క్రష్ 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 చేసేసింది అండ్ నెక్స్ట్ మన డిఎస్పి గారు సో మనం ఏదైనా మూవీని అంటే లైక్ మనం ఓన్ చేసుకోవాలనుకుంటే బాగా కనెక్ట్ అవ్వాల్సినవి ఏంటి అంటే కొన్ని సీన్స్లలో ఆ బీజం అనమాట సో అలాంటి బీజియంకి మనం ఫిదా అయిపోతాం అండ్ ఆడియో రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటిదాకా కూడా అసలు ఈ సాంగ్స్కి వేరే లెవెల్ ఫ్యాన్స్ ఉన్నారబ్బా సో అలా సామి స్వామి సాంగ్ కావచ్చు అండ్ మన పుష్పలో స్పెషల్ సాంగ్స్ అమెంత గారు చేస్తున్నారు అనగానే మనం ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వచ్చేసింది కదా అలాంటి పర్ఫార్మెన్సే మన శామ్ గారు జరిగింది జరిగిందన్నమాట వీడియోగ్రఫీ పరంగా మాట్లాడితే కనుక అండ్ అలానే 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 నాకు అండ్ చాలామందికి నచ్చిన సాంగ్ అంటే ఆడియో పరంగా అయితే మనకి సామీ సామీ సాంగ్ దాకో దాకో మేక అంటే ఏ బిడ్డ ఆ సాంగ్ కూడా ఉంది కానీ వీడియో పరంగా చూస్తే గనక ఏ బిడ్డ ఇది నా అడ్డ అందులో అసలు అల్లు అర్జున్ గారు అలా చూస్తుండు అప్పుడే పాట అయిపోయింది నెక్స్ట్ ఈ సాంగ్ గురించి మాట్లాడాలి సో అట్లా ఆడియో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఊ అంట ఊ అంటవా సో ఆ సాంగ్లో సామ్ ఉంటుంది అని తెలిసిన తర్వాత అబ్బా అసలు అబ్బాయిలు అయితే బా అట్లీస్ట్ అయిపోయినారనమాట అలా సెవెంటీఎంఎమ్ లో ఈ సాంగ్ వచ్చినప్పుడు ఆ విజిల్స్ తన డాన్స్ యాక్చువల్లీ ఈ మూవీలో టూ సాంగ్స్ వచ్చేసి ఏంటంటే మన గణేష్ మాస్టర్ లైక్ గణేష్ ఆచార్య గారు కంపోజ్ చేయడం జరిగింది అనమాట దాక్కో దాక్కో మీక అండ్ ఊ అంట ఊ అంట మా రెండు కూడా సూపర్ డూపర్ అబ్బా ఏ బిడ్డ ఇది నా అడ్డ ఈ సాంగ్ కూడా చాలా బాగుంది అండ్ సామీ సాంగ్ కూడా చాలా బాగుంది అండ్ లైక్ ఆల్మోస్ట్ అన్నీ సాంగ్స్ బాగున్నాయి అనమాట వినడానికి కూడా చూడడానికి కూడా బట్ నాకు చాలా స్పెషల్గా కనెక్ట్ అయిన సాంగ్ ఏ విత్ అడ్డా ఈ సాంగ్ అండ్ మన స్పెషల్ సాంగ్ శామ్ గారిది సో శామ్ గారు నిజంగా చాలా మస్త్ సీరియస్ సీరియస్గా మెచ్చుకోవాలి టు మీ ఫ్రాంక్ చెప్పాలి ఆ రేంజ్లో ఉందనమాట ఆ సాంగ్ మీకు పక్కా నచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇందులో స్పెషల్గా మనకి ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సునీల్ గారి గురించి అజయ్ గారి గురించి ధనంజయ్ గారి గురించి అండ్ అలానే మన అనుసీ గారి గురించి వీళ్ళందరూ వేరే లెవెల్లో ఉండిపోతున్నారు ఈ మూవీలో అని చెప్పారు కదా అలాంటి రోల్స్ లోనే వీళ్ళందరూ లైక్ క్యాటర్ పరంగా చాలా లైక్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారనమాట అండ్ ఎస్పెషల్గా సునీల్ గారు అంటే సునీల్ గారి కామెడీని మనం ఎక్కడో ఇక్కడ మిస్ అవుతున్నాం అంటే అప్పట్లో మూవీస్ మూవీస్లో ఆల్మోస్ట్ లైక్ అన్ని మూవీస్లో ఉన్నారు దాని తర్వాత ఇలా హీరోగా తన కెరియర్ చేంజ్ అవ్వడం జరిగింది తన తర్వాత మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ వస్తే బాగుండు అని అనుకున్నాం సో ఫైనల్గా అలా కంబ్యాక్ కమిడియన్గా కాకుండా విల్లన్ కొత్త ట్రై చాలా బాగా చేశారు అండ్ పార్ట్ టూలో ఎలా ఉండబోతుందో సార్ నెక్స్ట్ వచ్చేసి సో రంగం క్యారెక్టర్లో రంగస్థలంలో అలా దుమ్ము దులిపేశారు మరి ఈ మూవీలో కూడా అంటే దాక్షాయినిగా అంటే కనిపించిన కొంచెం సేఫ్ అయినా కానీ తన బెస్ట్ చేయడం జరిగింది అనమాట చూడాలి ఇంకా పార్ట్ లో ఎలా ఉండబోతుందో అని చెప్పి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మన ఫహద్ గారు గురించి చెప్పాలండి లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనిపించినా గానీ అమ్మ బాబోయ్ అసలు ఫహద్ గురించి ఎంత మాట్లాడాలి అంటే అంత మాట్లాడాలి మనం ఎందుకు 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 అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అబ్బా ఆ సీన్స్ కి కూడా మీరు బాగా కనెక్ట్ అవుతారు నాకైతే ఈ విషయంలో సుక్కు గారు చాలా ఏమంటారు చాలా జాగ్రత్తగా ఎమోషనల్ సీన్స్ ని అలా మనందరం కనెక్ట్ అయ్యేలాగా ప్లాన్ చేశారు అనిపించింది ఓవరాల్గా మూవీ అయితే మీకు నాకు అంటే అటు క్లాస్ అటు మాస్ అందరికీ నచ్చేస్తుంది అని నాకైతే అనిపించింది సో అదనమాట గురించి లైక్ కనిపించిన లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అనగానే ఇలానే చూస్తుంటాం తెలుసు తన యాక్టింగ్కి మీ అందరికీ తెలిసిందే సో ఫరత్ గారికి నేషనల్ లెవెల్లో ఆ క్రేజ్ ఉంది ఆ క్రేజ్ ఎందుకు ఉంది అనేది మనకి ఈ మూవీలో చూస్తే కూడా లైక్ తెలుగు వాళ్ళకి చాలా అర్థమవుతుంది ఎందుకంటే లైక్ మలయాళం మూవీస్లో ఉండి తన యాక్టింగ్కి తన స్టోరీ సెలక్షన్ కి తన పర్ఫార్మెన్స్కి చాలా మంది ఫ్యాన్స్ అనమాట సో మరి ఫహద్ గారు గురించి ఇంటర్వ్యూస్లో మన అల్లు అర్జున్ గారు చెప్పినట్టే ఈ మూవీలో తనకి తన డబ్బింగ్ చెప్పుకున్నాడు అనమాట మామూలుగా ఇప్పుడు యాక్టర్స్ ఎవరైతే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రాంప్టింగ్ ఉంటుంది కదా సో అలా ప్రాంప్టింగ్ కాకుండా తన డైలాగ్స్ అన్ని తన ఓన్ గా అంటే తన లాంగ్వేజ్లో రాసుకొని తెలుగులో డబ్బింగ్ చెప్పడం జరిగిందనమాట అసలు వాయిస్ లో ఆ బేస్ తెలుగు కూడా ఎంతో చక్కగా మాట్లాడారంటే ఈ విషయానికి మాత్రం మనం చాలా అప్రిషియేట్ చేయాలి అండ్ అలానే ఒక తెలుగు మూవీని యాక్సెప్ట్ చేసి అండ్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే లైక్ టకాఫర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనమాట లైక్ అల్లు అర్జున్ గారికి ఆపోజిట్లో కనిపించి కొంచెం సేఫ్ అన్న కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగే కన్వర్జేషన్ కానీ చాలా 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 బాగుంటుంది మరి సెకండ్ పార్ట్లో ఏం జరిగింది ఏంటి అవన్నీ తెలాలంటే మన వెయిట్ చేయాల్సిందే అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఇంకా మన సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అండి అంటే లైక్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట టేకింగ్ కానీ బా చూడడానికి చాలా 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 బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది అండ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ సక్సెస్ మార్నింగ్ నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ మూవీ గ్రాండ్ సక్సెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ మీరైతే పుష్పాని అలా వాచ్ చేసేసేయండి అనమాట థియేటర్కి పోయేట్ల వీకెండ్ మంచి టైం దొరుకుతుంది చూసేదండి చాలా మరి ఈ వీడియో మనకు నచ్చినట్లయితే మరి మీరు ఏం చేస్తారు డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ మర్చిపోద్ది డోంట్ సబ్ అంటే డోంట్ సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటే డోంట్ ఫర్గెట్ అన్న బై అట్లా చెప్పినా సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చలో మరి టేక్ కేర్ బా బై